మంది కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడ మీ సార్ చెప్పిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆదరణ వస్తుంది అంటున్నారు అది మీ వరకు మీ అబ్జర్వేషన్ చెప్పండి మాకు అబ్జర్వేషన్ ఏం కాదండి మేము గత 20 సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాము సో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ చేయగానే మేము వెళ్ళడం కదా ఆయన మా దగ్గరకు వచ్చేస్తారు అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సో వార్డులో మేము ఎంత తిరిగినా కూడా ప్రతి చోట రెస్పాన్స్ అయితే వెంకటేష్ గారికే ఉంది అది ఎట్లా అంటే పార్టీ అని కాదు లేకపోతే వేరే కాకుండా వ్యక్తిపరంగా ఆయన యొక్క మనిషితనం అది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి లాస్ట్ టైము నాకు వార్డులో ఒక చిన్న సమస్య వచ్చింది సో హౌసింగ్ విషయంలో ఆయన ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకుని పై అధికారులతో మాట్లాడి మాకు ఇల్లు ఇప్పించగలిగారు ఆయన అట్లా నాకే కాదు చాలామందికి నాతో పాటు ఉన్న మా ఏరియా వాళ్ళకి కూడా ఆయన వల్ల ఎంతో మేలు జరిగింది ఇంతకుముందు సమ్మర్ టైంలో మాకు నీటి ఎద్దరు బాగా ఉండేది ఈయన ఓన్ మనీతో నీటి సప్లై చేయడం ఇటువంటి చాలా చాలా కార్యక్రమాలు చేశారండి సో ఏ విధమైన సరే ఖచ్చితంగా ఈయన గెలిపించుకుంటాము గెలిపించుకుని తీరుతాము బాగా పరిచయం ఎందుకంటే 13 ఈయన పార్టీ పరంగా కాకుండా ఒక సోషల్గా కూడా చాలా వర్కులు చేశారు అలాగే కరోనా టైంలో అయితే ప్రతి ఇంటింటికి కూడా ఆ టైంలో కూరగాయలు గట్ట మన ప్రతి ఇంటింటికి కూడా పంచడం జరిగింది ఇదే విధంగా ఆయన వస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎలా సార్ మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన అయితే ప్రజల నుంచి చాలా బాగుంది కాకపోతే కొంతమంది అంటారు కొద్దిగా వైసీపీ వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారు మీరు మాకు ఓటు కానీ వేయకపోతే మాకు పడకపోతే మీ పథకాలని తీసేస్తాము నెక్స్ట్ కొంతమందికి బెదిరించి నీకు ఇంత ఇస్తాం డ్రాప్ అయిపోవని ఇలా ఈ రకరకాల మాటలు కూడా వస్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే వచ్చే అంటే పూర్తిగా టీడీపీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ముందడుగేసి బయటకు వచ్చి మా అంటూ రావడానికి కూడా చాలా సంకోచిస్తున్నారండి కొంతమంది పెద్దవారు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ ఆయనకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమ్మా ఎందుకు వచ్చారు ఈరోజు మాకు తెలియదేశం రావాలని మేము పార్టీలో మా తెలిసిన మనిషి మా కుటుంబంలో మనిషి అన్నీ పీరంగా ఉన్న సిలిండర్ గ్యాసులు అవి అందు గురించి మాకు అన్ని మంచి చెట్లు చూస్తున్నారు మాకు అన్ని వెంకటేష్ గారు మొన్న కాయగూరలు పంచడం ఏంటి ఏదైనా 15 సంవత్సరాలు ఇలాగ మాకు ఆర్డర్లో చేస్తున్నారు కాబట్టి మేము అతను గెలిపిద్దామని అభిమానంగా గెలిపిద్దామని ముందు అడిగేస్తాం అది ప్రభుత్వం రావాలండి గ్రామ సమస్యలు తీసుకెళ్ళడం ఎప్పుడు ఏం తీసుకెళ్ళలేదండి ఏదైనా కష్టం అయితే వస్తారు అడుగుతారు చేస్తారు సాయం చేస్తారు సార్ ఒక అన్నగా సాయం చేసి మాకు మా అందున ఆయన నించున్నారు సార్ అందుకే సార్ మాకు టీడీపీ అనేసి మనసు లాగి మేము ఆయన వైపు మేము తిరుగుతున్నాం సార్ ఆయన రావాలి సార్ కంపల్సరిగా టీడీపీ సైకిల్ గుత్తికి ఓటేసి కోడెల వెంకటేశ్వర గారిని గెలిపించాలి సార్ మేము అదే ఐడియా మీద మేము ముందు అడిగేసాం సార్ అది సార్ ఉన్నారు సార్ మేము రెడీగా ఉన్నాం సార్ సరే వాళ్ళు అంత అవకాశం ఇవ్వరు సార్ మాకు ఇస్తే మట్టికి సార్ మేము అప్పుడు మేము ఏది మాట్లాడాలి మేము చూసుకుంటాం వాళ్ళు తోసి పారేస్తారు మాకు అప్పుడు అంత అవకాశం లేదు ఇలా చెప్పుకోవడం మాకు కొంచెం ఉంది కానీ అతను వచ్చినప్పుడు మాట్లాడాలంటే మాకు పోలీసు వాళ్ళు మరి ఇది అవుతుంది మరి కలిసాం మేము వెళ్ళాము మా మీటింగ్కి 2009లో కసింకోట వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పార్టీలో వెళ్ళాం మేము 2009లో కలిసాం సెకండ్ ఇచ్చారు ఫోటోలు తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వస్తే అవకాశం వస్తే చేస్తాం మరి పోలీసులు వాళ్ళు అడ్డేసి చేస్తే మరి మనం చేయలేము మా ఊరు వస్తున్నారు మాకు కొంచెం కనపడి ఏదో కష్టం సుఖం అడిగితే మేము చెప్తాం మనం చెప్పుకుంటాం మా కుటుంబంలో మనిషి అని మా పార్టీ మనిషి అని పార్టీ రావాలని టీడీపీకి ఆయన కోసం అనేసి నేను ముందు అడిగేసి నేను వార్డు మహిళా ప్రెసిడెంట్ కింద నేను వచ్చాను సార్ అది సార్ ఇప్పుడు చాలా వరకు కూడా ఆయన వచ్చే అవకాశం ఇస్తే మాట్లాడడం వాళ్ళు అటువైపే మారిపోయారు సార్ అది వాళ్ళు ఛాన్స్ కానీ ఇస్తే సార్ మేము ఆయనతో మాట్లాడి మేము చూపిస్తాం సార్ అది సార్